వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మా సంక్రాంతి పిడకలు ఎలా వేసుకున్నానో చెప్పిపోతున్నాను. సో చూసేద్దామా అది ఎలా వేసింది. సో మేము ఈ విధంగా అన్నమాట వేసుకున్నాము పిడకలు. ఒక బియ్య బస్తా మీద వేసుకుంటున్నాము. నేను ఈ వారం క్రితమే చేశాను. సో వారం క్రితమే చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. రేపే కదా సంక్రాంతి. సో అందుకే రేపు అప్లోడ్ అంటే ఇవాళ ఇప్పుడు అప్లోడ్ చేయబోతున్నాను అన్నమాట. సో ఈ సంక్రాంతి పండుగని అందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. సో నేను పిడకలు అనేవి రెండు బియ్య బస్తాల మీద వేసుకుంటున్నాను. సో పిడకలు అనేవి చక్కగా ఇంట్లోనే చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా ఇంట్లోనే వేసుకోవచ్చు. ఇంట్లోనే వేసుకుని ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట. ఇంట్లోనే జస్ట్ బయట నుంచి ఆవు పేడ తెచ్చుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో చక్కగా చేసేసుకోవచ్చు. అంత హ్యాపీగా అంటే ఈజీగా చేసేయచ్చు. ఈ విధంగా ఒక బౌల్లో చేసుకుని ఈ విధంగా జస్ట్ దాని మీద విసిరినట్టు ఫోర్స్గా విసిరి జస్ట్ పైపై నొక్కి దాన్ని కొంచెం మధ్యలో హోల్ పెట్టడం. అంతే నేను పల్చగా నొక్కు చేసుకుంటాను అన్నమాట. పల్చగా ఎందుకంటే పల్చగా అయితే ఎక్కువ వస్తాయని నేను ఎండ తొందరగా కూడా వెండుతాయని నేను వేసుకుంటున్నాను అన్నమాట పల్చగా. సో పల్చగా వేసుకుంటున్నాను. ఇదిగో చూసారు కదండి ఈ విధంగా అన్నీ వస్తాయి కదా మేము వేసేసాము. ఇవన్నీ ఈ విధంగా చిన్న చిల్లుగా రౌండ్గా వేసి తప్పచ్చి చిన్న చిల్లుగా చెయ్యాలన్నమాట అండి. వీటిని మనం భోగి రోజు పొద్దున్నే దాంట్లోకి ఈ లోపే మన భోగి రోజుకి దండల కింద గుజ్జి రెడీగా పెట్టుకుని భోగి రోజు మార్నింగ్ దండల కింద వేసుకుంటాం. దండల కింద తయారు చేసుకుని వేసుకుంటాం అన్నమాట నా మంటల్లో. అలాగే కర్రలు అవి వేసుకుంటాం కదా వాటిలోనే పిడకలు కూడా వేసుకుంటాం అన్నమాట అండి. ఇంతేనండి భోగి పిడకలు భోగి మంటలో వేసుకుని భోగి పిడకలు సింపుల్గా రెడీ అయిపోతుందండి. ఇవి ఎండ ఇవి ఎండంగానే మనం విండి దండ కింద తయారు చేసుకుందామండి. సో విన్నారు కదా. సో విధంగా దండగా తయారు చేసేసుకోవడమే. దండగా తయారు చేసుకుని ఏదైనా కట్ట పుల్లలు మనకి దొరుకుతాయి కదా పూజా రూమ్లో అవి మీరు కోన్గా పెట్టుకుని వాటిని పెట్టి వెలిగించుకుంటే అది చాలా మంచిదన్నమాట. సో నేను మీకు ఎలా సెలబ్రేట్. సో మా భోగి పిడకలు ఈ విధంగా ఎండ్ అయ్యన్నమాట. సో చక్కగా ఎండ్ అయ్యి ఈ విధంగా. సో నేను దీంట్లో కొన్ని ఇంకా ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను అన్నమాట. సో నేను దండ కూడా ఈ విధంగా చేసుకున్నానమాట. దండగా మేము ఈ విధంగా చేసుకున్నాము. మా దండ ఈ విధంగా వచ్చిందనమాట. మేము తాడుతో కట్టుకున్నాం అన్నమాట దండని. సో చక్కగా మేము మా భోగి మంటలు అనేవి వెలిగించుకున్నాము. సో భోగి మంట అనేది వెలిగించుకుంటాము రేపు. సో దండని ఈ విధంగా నేను రెడీ చేసుకున్నాను. సో ఈ విధంగా నేను పెట్టుకున్నాను అన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.